హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకతీయ క్వీన్. ఇవాళ మనం వంకాయ పల్లి కారం కర్రీ తయారు చేసుకోవడం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు, వేయించిన పల్లీలు, నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, పసుపు, చింతపండు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుందాం. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఫుల్ వీడియో. ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అంతలో మనం పల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాం, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా కచ్చాపిచ్చగా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఉడికినాయో లేదో చూద్దాం. ఇలా వంకాయ ముక్కలు మనకు మెత్తగా కావాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి కారాన్ని వంకాయలో కలుపుదాం. పల్లి కారాన్ని వంకాయ ముక్కలకు పట్టేలా ఇలా మిక్స్ చేసుకుందాం. రెండు నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచి చూద్దాం. అంతేనండి, మన వంకాయ పల్లి కారం రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వంకాయ పల్లి కారాన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ పల్లి కారం కర్రీ రెడీ.